అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము నిహిమియా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలని చదువుకుందాం వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధోకు బాగు చేశను అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు శకన్యా కుమారుడైన శమయ బాగు బాగుచేసను ఉపయోచన అతని ఆనుకుని షెలేమియా కుమారుడైన హనన్యాయు చాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగు చేయువారైరి వారిని ఆనుకుని తన గదికి ఎదురుగా బెరేకియా కుమారుడైన బాగు బాగుచేశను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడివైన మా తండ్రి ఇరుషులేమో ప్రాకారాలకు ఉన్నటువంటి గుమ్మముల గుర్చినటువంటి ధ్యానాన్ని మేము చేస్తుండగా ఇంతవరకు నాయన ఎనిమిది గుమ్మాల గురించి మేము వెనడానికి సహాయం చేశారు ఈరోజు తొమ్మిదవ గుమ్మము తూర్పు గుమ్మము గురించి మేము ధ్యానం చేస్తుండగా మా అందరికీ కావలసినటువంటి శ్రేష్టమైన వాక్య వర్తమానాన్ని మీ ఆత్మ సహాయం చేత మాకు అందించి ఆత్మీయముగా మమ్మను బలపరచుమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ కృపా సమాధానము కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియులారా మనం ఇరుషులేయం ప్రాకారానికి ఉన్నటువంటి గుమ్మాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నెహేమియా కాలంలో ఆ గుమ్మాల్ని ఎలా తిరిగి ఏర్పాటు చేయడం జరిగిందో ఈ పాఠాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎనిమిది గుమ్మాల గురించి మనం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి మొదటి గుమ్మము కొర్రెల గుమ్మము ఇది రక్షణకు మారు మనసును జ్ఞాపకం చేస్తూ ఉంది రెండవది మత్స్యపు గుమ్మం క్రీస్తు కొరకు మన అనేక ఆత్మలను సంపాదించడం గురించి మనం నేర్చుకున్నాం మూడవ గుమ్మము పాత గుమ్మము మొదటి నుంచి ఉన్నవాడు క్రీస్తుని ఈయనే పరలోకానికి నిజమైనటువంటి మార్గము అని మనం నేర్చుకున్నాం నాలుగవదిగా లోయ ద్వారము మనము దీనత్వం కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం ఐదవ గుమ్మము పెంటగొమ్మము మనము పరిశుద్ధత కలిగి జీవించాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఆరవ గుమ్మము గుమ్మము లేక దార గుమ్మము దేవుని ఆత్మను మనం కలిగి వండడం గురించి మనం నేర్చుకున్నాం ఏడవ గుమ్మము నీటి గుమ్మము దేవుని వాక్యము చేత మనం పవిత్రపరచబడుతూ ప్రభువు రాకడికి నిష్కలంకమైన సంఘంగా సిద్ధం కావాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం గత పాఠంలో ఎనిమిదవ గొమ్మం గొర్రపు గొమ్మం గురించి మనం విన్నాం గొర్రపు గొమ్మము దేవుని పిల్లలమైనటువంటి మనం ఆత్మీయ యుద్ధంలో ఎలా ఉండాలో ఎలా జయించాలో అనేటువంటి విషయాల్ని గత పాఠంలో నేర్చుకున్నాం మనం ఈరోజు తొమ్మిదవ గొమ్మమైనటువంటి తూర్పు గొమ్మం గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రిలరా తూర్పు గుమ్మం అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఎందుకు ఏర్పరచబడింది అనేది మనం ఆలోచన చేస్తే ఇది సూర్యోదయపు గుర్తుగా ఉంది ఇరుశలేములో దేవాలయం ఉంది ఆ దేవాలయానికి ద్వారం తూర్పున ఉంది ఆ దేవాలయానికి ఎదురుగా ఈ గుమ్మం పట్టణ ప్రాకారానికి ఈ గుమ్మం ఏర్పరచబడి ఉంది ఇది తూర్పు గుమ్మని ఇందుకు పేరు రావడం జరిగింది అంటే అది తూర్పుగా ఉన్న గుమ్మై ఉంది దేవాలయానికి దేవాలయ గొమ్మానికి ఎదురుగా ఉన్నటువంటి గుమ్మంగా ఈ గుమ్మాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే తూర్పు అనేది సూర్యోదయానికి సూర్యోదయ దిక్కుగా మనం చూస్తూ ఉంటాం అంటే ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన కాంతి కిరణాలు లేక సూర్యుని యొక్క కాంతి సూర్యుని యొక్క కాంతి మన మీద పడ్డం మనం గమనిస్తూ ఉంటాం అంటే సూర్యుని యొక్క కాంతి ఎరుశులేముకి ఎరుశులేం ప్రాకారం మీద ఈ తూర్పు గుమ్మం మీద పడడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడికి పోల్చబడ్డారు మతీ సువార్త్ మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందామండి అయితే నా నామందు భయభక్తులు గలవారో మీకు నీతిశూరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దోడలు గంతులు వేయినట్లు గంతులు వేయిదురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క యేసు ప్రభువారి గురించినటువంటి ప్రవచనం ఇది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు దేనికి పోల్చబడ్డారంటే నీతి సూర్యునికి పోల్చబడ్డారు సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడినప్పుడు ఈ సృష్టిలో ఏం జరుగుద్దో మన అందరికీ బాగా తెలుసు అలాగే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కాంతి కిరణాలు మనిషి మీద పడినప్పుడు మనిషిలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతాయి సూర్యుడు పువ్వులకి సొగసైనటువంటి రంగులు ఎలా అద్దుతున్నాడో నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి శుభగుణాలు అద్దుతూ ఉన్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా పరిశుద్ధులంగా తీర్చబడి క్రీస్తు స్వరూపాన్ని క్రీస్తు యొక్క గుణాలని దైవ లక్షణాలని మనందరం కూడా పొందుకోగలుగుతూ ఉన్నాం దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ద్వారం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడండి ఎబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందామండి అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటే ఏసుక్రీస్తు వారు ఒకసారి ప్రత్యక్షమయ్యారు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపములు ఆయన శరీరం మీద వేసుకుని మన పాపముల యొక్క శిక్ష ఆయన భరించి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా పవిత్రపరిచాడు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడం జరిగింది అయితే ఆయన మరలా రెండవ రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు ఎందుకు ఎవరైతే రక్షణ పొంది ప్రభు ఇచ్చేటువంటి పరిశుద్ధతను కలిగి ప్రభు కొరకు ఎవరైతే కనిపెట్టుకున్నారో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ప్రభు రెండవసారి రాబోతూ ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో మొదటిసారి శరీరధారిగా ఆయన వచ్చినప్పుడు ఆయన ఇదే ద్వారములో నుండి ఇరుషులేముకి ప్రవేశించడం జరిగింది మనం మట్లాదివారం రోజున వింటాం జయోత్సాహంగా యేసు ప్రభువారు గాడిదను ఎక్కి ఆయన ఎరుశిలేముకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆయన రక్షణ ఇవ్వడానికి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కర్చడానికి ఎరుశులేముకు రావడం జరిగింది అదే ద్వారంలో నుండి యేసు ప్రభు వారు ఆ ఎరుశులేములోనికి ప్రవేశించడం జరిగింది మరలా యేసు ప్రభువారు వలీవా కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఆయన ఇదే ద్వారం గుండా మరలా ఆయన ఎరుషులియంకు ప్రవేశిస్తారని యూదులు నమ్ముతూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం ఐదో శ నాలుగు ఐదు శబ్దాబ్ శతాబ్దాల మధ్యలో అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగు ఆ సంవత్సరాల్లో నెహేమియా ఈ ప్రాకారాలని బాగు చేయడం రిపేర్ చేయడం జరిగింది పాడైపోయిన గుమ్మాలు నిలవబెట్టడం గోడలు పడిపోయించ కట్టడం బీటలన్నీ పోడ్చడం ఇదంతా కూడా నెహేమియా గారి కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి పని అయితే క్రీస్తు శకం రోమిల పరిపాలన కాలంలో రోమా చక్రవర్తి ఈ ఎరుశలేము పట్టణాన్ని మళ్ళా సంపూర్ణంగా నాశనం చేయడం జరిగింది దేవాలయాన్ని పాడు చేయడం జరిగింది ఈ విషయం చరిత్రలో మనందరం ఎరిగిన వాళ్ళం అయితే క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో ఆ ఇంచుమించుగా క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై సంవత్సరంలో అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్ సాల్మాన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఈ ప్రాకారాల్ని మరలా నిర్మించమని ఆజ్ఞాపించడం జరిగింది నాలుగు వేల ఒక వంద మీటర్ల పొడుగు ఈ ప్రాకారం నిర్మాణం జరిగింది ఇది ఇంచుమించుగా పన్నెండు మీటర్ల ఎత్తు అంటే రమారమి ముప్పై ఆరు అడుగుల ఎత్తు ఆ ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది ఈ రాజు ఆ ప్రాకారాన్ని నిర్మించినప్పుడు ఎక్కడైతే తూర్పు ద్వారం అనేది ఉందో ఆ తూర్పు ద్వారాన్ని కంప్లీట్గా మోయించేశాడు ఎందుకంటే యూతులకి ఒక ఆలోచన ఉంది మెస్సయ్య వస్తాడు వలివ కొండ మీద అడుగుపెట్టి ఎరుశలేముకి ఇదే ద్వారం గుండా ఆయన వస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ రాజు ఆ ద్వారాన్ని మోయించడం జరిగింది అంటే ఆ రాజు రాకూడదు అనే ఉద్దేశం మరి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇవేమైనా అడ్డు అంటారా ఆయన మరణాన్నే జయించి తిరిగి లేచినటువంటి గొప్ప రక్షకుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏది ఏమైనప్పటికీ ఈ తూర్పు ద్వారం అనేది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను మనందరికీ జ్ఞాపకం చేస్తుంది ఏసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఉన్నారు యేసుఫ్ క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ వాగ్దానం చేయబడింది ఆయన ఏదైతే చెప్పారో అదే విధంగా ఆయన రావడం జరిగింది పాత నిబంధనలో ఆయన గురించి ఎన్ని ప్రవచనాలు అయితే రాయబడ్డాయో అవన్నీ కూడా అక్షరాలుగా నెరవేర్చబడ్డాయి ఆయన శిశువుగా పుడతారని ఏషియా ప్రవక్త ఎషియా తొమ్మిది ఆరులో చెప్పారు అది జరిగింది యషియా గ్రంథం ఏడు పద్నాలుగులో ఆయన కన్యకగా కన్య గర్భాన మీరు గమనించండి ఆయన కన్య గర్భాన పుడతాడని యషియా ప్రవక్త ప్రవచించడం జరిగింది ఆ ప్రవచనం కూడా అక్షరాలుగా నెరవేర్చబడడం జరిగింది ఎషియా మొద్దు నుండి చిగురుగా ఆయన వస్తాడని ఆయన బేత్లి పుడతారని అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి ఆ విధంగా ఆయన కన్య గర్భాన్న మరియ గర్భాన్న యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించడం జరిగింది ఆయన మొదటి రాకడు గుర్చినటువంటి ప్రవచనాలన్నీ అద్భుతంగా నెరవేర్చబడ్డాయి మనం గమనించండి మరి రెండవ రాకడ గురించి కూడా వాగ్దానాలు ఉన్నాయి అందులో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి ఒక గొప్ప మాటని మనం ఇప్పుడు చదువుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలని చదువుకుందాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున్నా మరల వచ్చి నా య ఉండుటకు మిమ్మను పోవుదును కాబట్టి ఈ రెండవ వచనం మూడవ వచనంలో యేసు ప్రభు నేను మళ్ళీ వస్తానని చెప్పారు ఈసారి నేనుండే స్థలంలోకి మిమ్మను తీసుకువెళ్ళడానికి వస్తున్నానని ప్రభు చెప్పడం జరిగింది ఇది ఏసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ కూర్చినటువంటి మూల అంశంగా మనం చెప్పుకోవచ్చు నేను వెళ్ళి మీ అందరికీ స్థలాలు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన యద్ద ఉండుకు మిమ్మను తీసుకుని పోవదును మొదటిసారి పరలోకా నుంచి భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చి మనందరినీ పాపముల నుండి విడిపించారు ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రిల్లారా కాబట్టి మనందరం కూడా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందామండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి పిల్లరా ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణ సమయంలో ఆయన ఆరోహణమవుతున్న సమయంలో జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు వలివ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణను కావడం జరిగింది అప్పుడు ఆయనతో శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమయ్యారు శిష్యులు అలాగే చూస్తున్నారు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడి వరకు వెళ్ళాడు ఈనా అని చెప్పేసి తేరు చూస్తున్నప్పుడు ప్రిలార ఆకాశంలో ఒక మేఘం వచ్చి ప్రభువాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇంకా అలాగే చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి చూస్తున్నారు ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు పైకి వెళ్తే ఎందుకు వచ్చేస్తుంది కదా భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా ప్రభువారు అలా వెళ్ళిపోతున్నారు ఇక కనబడకుండా ఒక మేఘం యేసు ప్రభువారిని పరలోకానికి తీసుకువెళ్ళడం జరిగింది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రిల్లారా మనం జాగ్రత్తగా ఆ గమనం చేస్తే జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత తెల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి ఇద్దరు మనుషులు అలాగునా ఆకాశంలో కనబడి తెలై మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు యేసు ఎలాగూ పరలోకానికి వెళ్ళాడో మరలాగ ఆయన తిరిగి వస్తాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి యేసుక్రీస్తు వారి మేఘం మీద వెళ్ళారు మళ్ళా ఆయన మేఘం మీద వస్తున్నారు ఆయన మరలా వస్తారు తిరిగి వస్తారని దేవుని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి ఆడి తప్పని దేవుడు ఖచ్చితంగా సంగమును తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నారు నామానికి మహిమ కలుగును గాక మరి యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడను కూర్చినటువంటి కొన్ని గుర్తులు ఆయన ఆయరే స్వయంగా చెప్పడం జరిగింది చూద్దాం రండి మతీ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి చదువుకుందామండి సువార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచ్చిన నుండి చదువుకుందాం యేసు వలేవా చెట్ల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన యద్ధకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుము అని అడుగగా మీరు జాగ్రత్త గమనిస్తే ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన రాకడు కూర్చినటువంటి అనేకమైనటువంటి గుర్తులు చెప్పడం జరిగింది మన కొన్ని వచ్చిన భాగాల్ని ఈ సందర్భంలో మనం చదువుదాము నాలుగో వచనం చదువుకుందాం అండి యేసు వారితో ఇట్ల నేను ఎవడునూ మిమ్మల్ని మోసము చేయకుండా చూచుకునుడి ఐదో వచ్చినం అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు యేసు వారు రాకడ గుర్తుల్లో చెప్పినటువంటి ఒక గుర్తు ఏంటంటే అనేక మంది యేసుక్రీస్తు పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారట అంటే అబద్ధపు క్రీస్తులు వస్తారు కాబట్టి ఇది ప్రభు రాకడకు ఒక గుర్తు మన భారతదేశంలోనే ఎప్పటికీ నలభై రెండు మంది కంటే ఎక్కువ అబద్ధపు క్రీస్తులు వచ్చారట కాబట్టి ఇది యేసుక్రీస్తు యొక్క రాకడ గుర్తుల్లో నెరవేరినటువంటి గుర్తు ఇంకా మనం చూద్దాం తర్వాత వచ్చేదాం మరియు యుద్ధములను గూర్చి యుద్ధముల సమాచారములు గుర్చి మీరు విన్నప్పుడు కలవరపడవద్దు ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అంటే ఏసుక్రీస్తు ప్రభు రాకడ గుర్తులో గుర్తు ఏంటంటే యుద్ధాల గురించి మీరు వింటారు కాబట్టి మనం అనేకమైనటువంటి యుద్ధ వార్తలు మనం వింటూ ఉన్నాం అంటే ఒకప్పుడు యుద్ధాలు మల యుద్ధాలు జరిగాయి తర్వాత బాణాలు ఈటెలతో యుద్ధాలు జరిగాయి తర్వాత తుపాకీలతో యుద్ధాలు జరిగాయి ఎప్పట్లో బాంబులతో యుద్ధం జరుగుతున్నాయి అణుబాంబు న్యూటన్ బాంబు ఎన్నో రకాల బాంబులు వచ్చాయి ఇప్పుడు ఈ బాంబులు కనుక ఒకరి మీద ఒకళ్ళు వేసుకున్నారనుకోండి ప్రపంచమే అంతమైపోద్ది అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే ప్రపంచ మనుగడ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఎందుకంటే అందరి దగ్గర బాంబులు సిద్ధం చేసుకుని ఉంచుకున్నారన్నమాట కాబట్టి ఇలాంటి సమాచారం వింటున్నప్పుడు మనుషుల్లో ఒక రకమైనటువంటి కలవరం కలవరం మనం వింటూ ఉన్నాం ఇంకా మనం చూద్దాం తర్వాత వచ్చినాం జనము మీదికి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు రాక గుర్తులు ఆల్రెడీ జనం మీదకి జనం లేవడం రాజ్యం మీదకి రాజ్యం లేవడం మనం ఇవన్నీ వింటూనే ఉన్న విషయాలు ఇవి ఇంకా మనం చూద్దాం చూడండి అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం మన కరోనా టైంలో ఎంత భయంకరమైన కరువు అండి డబ్బులు ఉన్నా తినటానికి ఆహారం లేక చాలామందికి పనులు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు కూడా మన గత సంవత్సరం కరోనా కాలంలో వార్తలు విన్నాం ఎంత భయంకరమైనటువంటి కరువు కాటకాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడక ముందు జరిగేటువంటి గుర్తులు ఇంకా మనం చదువుదాం చూడండి అప్పుడు చనులు మిమ్మలను శ్రమల పాలుచే చంపెదరు మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడదురు క్రైస్తవులు క్రీస్తు సువార్తను ప్రకటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంత భయంకరమైనటువంటి హింసలు పొందుతున్నారో కొన్ని వార్తలు మనకు తెలుస్తున్నాయి కొన్ని వార్తలు మనకు తెలియట్లేదు ప్రపంచ యుద్ధాల్లో జరిగి చనిపోయినటువంటి ప్రజల కంటే అతసాక్షులుగా చనిపోయినటువంటి దేవుని బిడ్డలే ఎక్కువని గణాంకాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రాకడ గుర్తులు ఇంకా మనం చూద్దాం చూడండి అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించుకునేదరు ఇంకా చూద్దాం చూడండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు ఒకప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారా అని చూడాల్సి వచ్చేది ఇప్పుడు నిజమైనటువంటి దేవుని సేవకులు ఎక్కడున్నారా ఏ బోధ నిజమైన బోధ ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారని ప్రభు చెప్పిన మాట ఇప్పుడు అక్షరాలుగా మనం నెరవేరడం చూస్తున్నాం వాక్యంలో ఒక విధంగా ఉంటుంది వీళ్ళు చెప్పేటువంటి బోధలు ఒక విధంగా ఉంటున్నాయి కాబట్టి వీరు గొర్రెల చర్మము ధరించుకుని క్రూరమైనటువంటి తోడేళ్లుగా వస్తారని ప్రభు చెప్పారు అది అక్షరాల ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి ప్రభు అక్కడ గుర్తు అనేక గుర్తులు ఈ గుర్తు కూడా నెరవేరింది మనం చూద్దాం అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారింది మనం జాగ్రత్త గమనిస్తే అనేక మందిలో అక్రమం రోజురోజుకి పెరిగిపోతుందండి ఒకప్పుడు ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది ఒక ఆమె ఒక అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంది ఆమె మంచి టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంది తన తల్లి ఆమెను గద్దించింది ఒక బాధ్యత కలిగిన అనేక మంది చిన్న బిడ్డలకి చదువు నేర్పిస్తున్నటువంటి ఒక టీచర్ ఇవి నువ్వు ఇలాంటి పని చేయడం తప్పు చక్కగా పెళ్లి చేసుకుని జీవితంలో నువ్వు సెటిల్ అవ్వాలి ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని చెప్పినప్పుడు నవమోసాలు మోసి కన్న తల్లిని తన ప్రియునితో కలిసి ఆమె ఏం చేసిందంటే తల్లిని ముక్క ముక్కలుగా నరికేసి ఒక బస్తాల కుట్టేసిందటండి ప్రేమ చల్లారిపోయింది చూసారా అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది అనేక మంది అక్రమంగా అక్రమ సంబంధాల వల్ల బిడ్డల్ని కని వాళ్ళని చెరుగు తోటల్లో డ్రైనేజీల్లో అనేక చోట్ల పెంట కుప్పల మీద పడేసి వెళ్ళిపోతున్నారు మాతృత్వం కూడా మరిచిపోతున్నారండి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య భార్య భర్తల మధ్య ఈ రోజుల్లో మనం చూస్తుంటే ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో ఉన్నాం ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో చూడండి ఇలా చదువుకుంటూ వెళ్తే అధ్యయమంతా కూడా ఎన్నో రాకడ గుర్తులు ఉన్నాయి యూదులు పాలస్తీనాకి వెళతారన్న ప్రవచనం నెరవేర్చబడింది అంజూరపు చెట్టు చిగిరిచ్చినప్పుడు మనం ఒక విషయం నేర్చుకుంటాం ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన వాకిట్లోనే ఉన్నాడు ద్వారం దగ్గరనే ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం ప్రిల్లరా ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి గుర్తులు ఇంకా అనేకమైన గుర్తులు ఉన్నాయి చంద్ర నక్షత్రాల్లో మార్పులు వస్తాయని చెప్పారు అవి జరిగాయి జరుగుతున్నాయి సముద్ర తరంగములో ఘోష వలన కలవరపడినటువంటి మనుషులకు శ్రమ ఇవన్నీ జరుగుతాయి అప్పుడు యేసుక్రీస్తు మహామహిమతో వస్తాడని లూకాసు వార్తలో మన అనేక పర్యాయాలు చదువుకుని చెప్పుకున్నటువంటి విషయాలే కాబట్టి ఇవన్నీ జరిగాయి ప్రభు రాకడ మిక్కిలి సమీపంగా ఉంది వాక్య వెంటనే వర్లరా మనము ఈ గుర్తులన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం సిద్ధపడాలి యేసు ప్రభు వారు రాకడ గుర్చిన వాగ్దానం చేయడం మాత్రమే కాదు రాకడ గుర్తులు చెప్పడం మాత్రమే కాదు ఆయన రాకడకు సిద్ధపడాలి అనే విషయాన్ని కూడా ప్రభు చెప్పడం జరిగింది మతీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చి నుంచి కొన్ని వచ్చినా మనం చూస్తే అక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పడం జరిగింది మతీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చను పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది అందులో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు ఈ ఉపమానం మనకు బాగా తెలిసిందే కదా కాబట్టి నేను చదవడం ఇంకా ఇక్కడితో ఆపుతున్నాను చూడండి అందులో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధులే బుద్ధి గలవారు ఏం చేశారండి సిద్ధులలో నూనె తీసుకెళ్ళారు బుద్ధి లేని వారు దివిటీలు వెలిగించుకుని నూనె తీసుకుని వెళ్ళలేదు పెళ్ళికమాడు ఆలస్యం చేశాడు వారి దివిటీలు వీరి దివిటీలు ఆరిపోతున్నాయి నిద్రపోయారు మెలుకుని చూసుకున్నప్పటికీ వారి డ్యూటీలు ఆరిపోతున్నాయి వీళ్ళ ద్యూటీలు ఆరిపోతున్నాయి బుద్ధి గలవారు వారు సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు కనుక ఆ నూనె పోసుకున్నారు వారి దివిటీలు ఎప్పటి వరకు వెలుగుతు వెలుగుతున్నాయి బుద్ధి లేని వారు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి మీరు నూనె మాకు పోయండి అంటే ఇది మాకును మీకును చాలదేమో మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోడాని చెప్పడం జరిగింది సరే వాళ్ళు కొనుక్కోడానికి వెళ్ళారు ఈలోగా పెళ్ళిక మాడు వచ్చాడు తలుపు తీయగానే సిద్ధంగా ఉన్నారు సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వచ్చి అయ్యా అయ్యా తలుపుతీ తలుపుతీ ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది ఎంతసేపు పిలిచినా మేము వచ్చా మాకు తలుపు తీయండి అంటే అక్రమం చేయవాలరా మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎన్నడూనే మిమ్మల్ని ఎరగను కాబట్టి ఆ ధనం ఎప్పుడు వస్తుందో ఆ గడి ఎప్పుడు వస్తుందో మీరు మెలకువగా ఉండాలి అని ప్రభు చెప్పడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కనురెప్పపాట్లో జరుగుతుంది ఆ కనురెప్పపాట్లో ఏసయ్య వచ్చే ఆ గడియకి మనం సిద్ధపడాలి ఎవరు వెళ్ళారండి ఈ ఉపమానంలో పెళ్ళికొమారుతో కలిసి లోపలికంటే సిద్ధపడినవారు సిద్ధపడుతూ ఉన్నవారు కాదు సిద్ధపడదాం అనుకున్నవాళ్ళు కాదు ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ఏసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడని ఎంతమంది అమ్ముతారు చేయద్దండి అందరూ ఎత్తుతారు మరి యేసుప్రు వారు రెండవ రాకళ్ళు వచ్చి సంఘాన్ని తీసుకువెళ్తాడని ఎంతమంది నమ్ముతారు ఇంచుమించు అందరు నమ్ముతున్నారు కదండి అయితే ఏసుక్రీస్తు వారు ఈరోజు వస్తే ఈరోజున నేను ఎత్తబడతాను అనే నమ్మకం మనలో ఎంతమందికి ఉంది ఎవ్వరూ చేతులెత్తలే ఎందుకని ప్రభువు వస్తాడని తెలుసు కానీ మనం సిద్ధంగా లేము సిద్ధంగా లేము ఇంకా మనకు తెలిసే అనేకమైన లోపాలు మనలో ఉన్నాయి అనేకమైనటువంటి పొరపాట్లు మనలో ఉన్నాయి వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ప్రభు సన్నిధిలో సాగుతున్నప్పటికీ కొన్ని కొన్ని బలహీనతలు మనం కలిగి ఉన్నాం ఈరోజు ప్రభు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా అని మనం ఆలోచించి ఎవరు వెళ్తారటండి నేడే ప్రభు వచ్చిన ఎవడనుకుంటారో వారే వెళతారు కాబట్టి వారే శ్రద్ధపడతారు కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు మనం శ్రద్ధపడాలి ప్రభు రెండవ రాకడ గురించి అనేకమైన హెచ్చరికలు ఇచ్చారు అందులో ఒక వాక్య భాగం మీకు నేను జ్ఞాపకం చేస్తాను లూకా సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు అండి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి ఎంతటి నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట శక్తి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మెలకువగా ఉండుడి అని చెప్పాను కాబట్టి తిండి వలన మత్తు వలన ఐకిక విచారాల వలన మారదాములే సిద్ధపడదాములే అని చెప్పి మత్తుగా ఉంటే ప్రభు అక్కడ అకస్మాత్తుగా మన మీదకి ఉరి వచ్చినట్లు వస్తే మనము మిగిలిపోతామేమో కాబట్టి మనం మెలకువగా ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి అని ప్రభు హెచ్చరించడం జరిగింది పిల్లరా కాబట్టి మనం మందముగా లేకుండా ఏ కనురెప్పపాటులో ఏసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలని ప్రభు చెప్పడం జరిగింది ప్రియర్ రోజు క్రైస్తవ నిరీక్షణ క్రైస్తవుని యొక్క ఆత్మీయ ప్రయాణం క్రైస్తవుని యొక్క గురి క్రైస్తవుని యొక్క గమ్యం యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ నేను రక్షించబడ్డాను నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఒకవేళ ప్రభు రాకడ ఆలుష్యమై నేను నా జీవితాన్ని ముగిస్తే మృతుల గుంపులో నేను ప్రభుని ఎదుర్కొంటాను ప్రభు రాకడా ఈలోగా వస్తే నేను సిద్ధపడి ఉన్నాను కనుక రెప్పపాట్లో ప్రభు నేను ఎదుర్కొంటాను అని చెప్పి సంఘము క్రీస్తు యొక్క రెండవ రాకడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది దేవుని వాక్యలు మనం చదువుదాం చూడండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి చదుదామండి అండి ఎనిమిదో వచ్చిన నుండి చదువుదాం ప్రిలారా ఒక సంగతి మర్చిపోకడి యాలయనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడుగాని ఎవడును నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చను ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మికుటమైన వ్యాండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదను కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపో పోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతముల మహావేండ్రముతో కరిగిపోవునట్ దేవుని దినపు రాక కొరకు కనిపెడుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను పద్నాలుగు వరకు చదువుకుందాం అయినను ఆయనను మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం వాటి ఎందు నీతి నివసించును ప్రిలరా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తపడు కాబట్టి మనం ప్రభువు రాకడి కోసం కనిపెడుతున్నాం కాబట్టి నిష్కలంకులుగా ఉండాలి నిందారహితులుగా ఉండాలి ఎత్తబడిన వారికి పప్పలు విడవబడిన వారికి తిప్పలు అని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పడం జరిగింది ఎత్తబడితే ఏడేండు పెండ్లి విందులో ఉంటారు విడవబడితే ఏడేండ్లు మహాభయంకరమైన శ్రమలలో మిగిలిపోతారు కాబట్టి మనం పైక అంటే ప్రభు రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటామా లేకపోతే ఏడేండ్ల మహాశ్రమంలో మనం విడవడే గుంపులో ఉంటామా ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈ తూర్పు ద్వారము మనకేమని బోధిస్తుంది అంటే యేసు క్రీస్తు ప్రభు రాబోతున్నాడు అనే సంగతిని మన జ్ఞాపకం చేస్తూ ఉంది రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దాన్ని చదువుకుందాం అండి కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడే కాబట్టి మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి సిగ్గుపడకుండా ఉండాలి ఇలా చూడండి అందరూ మనకి ఎప్పుడు సిగ్గుపడకుండా ఉంటామండి జాగ్రత్తగా చూడండి ఒకసారి దేవు నామానికి మహిమ కలుగును గాక ఎప్పుడు మనం సిగ్గుపడకుండా ఉంటామండి సిద్ధపడినప్పుడు మనలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకోండి కళంకాలు ఉన్నాయనుకోండి బలహీనతలు ఉన్నాయనుకోండి ప్రభురాకడికి మనం సిద్ధపడలేదనుకోండి సిగ్గుపడతాం మీరు ఎవ మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను మీరు ఎవరో నాకు తెలియదు అని ఆ బుద్ధి లేని కన్యకలతో ప్రభు అన్నప్పుడు ఎంత సిగ్గుపడి ఉంటారండి కాబట్టి మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన సత్యవంతుడైనట్లు మనము సత్యమందు ఉన్నట్లయితే ఆయనలో నిలిచి ఉంటాం ప్రభు అంటారు తీగను నేను ద్రాక్ష వల్లిని నేను తీగల మీరని ప్రభు చెప్తారు అంటే యేసు ప్రభు ద్రాక్ష వల్లైతే మనం తీగలం తీగే ద్రాక్షవాళ్ళలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి అది ఫలించదు కాబట్టి ఏసుక్రీస్తు సత్యవంతుడు మనము సత్యవంతుని నిలిచితే ప్రభువులో నిలిచిన వాళ్ళు అవుతాం కాబట్టి ఏసుక్రీస్తు రాకడలో మనం సిగ్గుపడ అక్కర్లేదు ఆయన ఎదుర్కొని ఆ శుభదినం అది ఎంతో సంతోషకరమైన దేవం రాజ్యానికి వెళ్తాం ప్రభుత్వం కాలం ఉంటాం ఎందుకంటే ఆ సమయం ఎంత అద్భుతమైందో పౌలు రాస్తారు దశలోనికి రాసిన మొదటి పత్రిక అపోసుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు రాయబడిన వ్రాయబడిన భాగాన్ని చివరిగా మనం చదువుకుందాం చూడండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా వంధుము ఈ మాటలు కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది అది ఎంత శుభదినం అంటే ప్రభు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో అనాది నుండి దేవుడు ఎదురు చూస్తున్నటువంటి గడియా ఆ శుభదినం ప్రభు వస్తాడు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు మధ్యాకాశంలో ఆ గొర్రె పిలవాహం జరుగుద్ది అక్కడి నుంచి యుగ యుగాలు సదాకాలం మనం ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోతాం ఆదాము నుంచి రాకడ వరకు ఎంతమంది అయితే ప్రభు అక్కడికి సిద్ధపడ్డారో వాళ్ళు మృతుల గుంపులో ఎత్తపడితే అప్పటికి సజీవులు ఎవరైతే ఉన్నారో వారు ఎత్తుపడితే అందరము కలిసి పరలోకంలో యుగ యుగాలు ప్రభుతో ఉండేటువంటి గొప్ప ధన్యత అబ్రహం గారిని చూస్తాం ఆదాము గారిని చూస్తాం అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు భక్తిపరులు మన ఆత్మీయ తండ్రి దైవజనుడు దేవదాసయ్య గారిని చూస్తాం ఈసన్న గారు లాంటి బక్సింగ్ గారు లాంటి దినకరంగారు లాంటి గొప్ప గొప్ప దైవజనులు అందరూ ప్రభు సన్నిధిలో ఉంటారు ఆ రోజున వారందరితో కలిసి మనం ప్రభుత్వ ఉంటాం దేవదూతలు పాటలు పాడుతూ ఉంటారు అవి బంగారపు వీధులు వజ్రాల వైడూర్యాలతో కట్టబడేటువంటి పట్టణం యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం ఆ రెప్పపోటు రాకడికి నువ్వు సిద్ధపడ్డావా మనమందరం ప్రభు రాక్కడికి సిద్ధపడదాం ప్రభు రాకడలో ప్రభుతో యుగ యుగాలు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ శ్రద్ధపరుచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడు మా తండ్రి ఈ తూర్పు ద్వారము మీ రెండవ రాకడను మా జ్ఞాపకం చేస్తూ ఉంది అయినా నువ్వు రాబోతున్నావు మేమందరం మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు మీ తిసురుడు ఉదయించుడు అనే మాట నెరవేరబోయే ఆ గడియలో ఆ రెప్పబాటులో ప్రభు మేము నిన్ను ఎదుర్కొనేటువంటి భాగ్యం అడ్డి సిద్ధపాటు ఆ రోజున సిగ్గుపడకుండా సంతోషంగా ఎదుర్కొనేటువంటి కృప మా ఎల్లరుకును నాకు మా అందరికీ మీరు దయచేయమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె అందరికీ మరనాథ